తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే సింగరేణిలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ జరుగుతుందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. గోదావరికి చౌరస్తాలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణా సంచా కాల్చారు. ఈ సందర్భంగా యాదగిరి సత్తయ్య, కౌశిక్ హరి, సోమారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ 51% ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడం వెంటనే మానుకోవాలని అన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రైవేటీకరణ చేయలేదు అని, భవిష్యత్తులో కూడా చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి ఇప్పటి వరకు 35 భూగర్భ గనులను, అదే 24 భూగర్భ గనులు సింగరేణిలో ప్రస్తుతం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మూసివేసినవి 11 భూగర్భ గనులు, 62,000 మంది కార్మికుల సంఖ్యను 42,000కు కుదించిన రాష్ట్ర ప్రభుత్వం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ను ప్రైవేటు వాళ్లకు అప్పగించిందని, రాష్ట్ర ప్రభుత్వం కోయగూడెం ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు ప్రైవేటుకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కాదా అని అన్నారు. సింగరేణిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు 7 నుంచి 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండగా, ఈ రోజున సుమారు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నది వాస్తవం కాదా? సింగరేణిలో స్కూల్స్, డిస్పెన్సరీలు, హాస్పిటల్స్లలో సెక్యూరిటీ విభాగం, మంచినీటి సరఫరా, సివిల్ విభాగం, భూగర్భ గనులలో సపోర్ట్ పనులు, లైన్మెన్ పనులు, రూబోల్డింగ్ గ్రూప్ పనులు ప్రైవేటు వాళ్లకు అప్పగించింది వాస్తవం కాదా అని అన్నారు. ప్రైవేటీకరణ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్న కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు అసలు రంగు, రాజకీయ రంగులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేస్తానని రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి విచ్చేసిన సందర్భంలో సింగరేణికి సంబంధించింది దుష్ప్రచారం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 51% వాటా ఉన్నది, ప్రైవేటీకరణ చేసేది సింగరేణి, దానికి వత్తాసు పలికింది రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యక్షంగా పలుకుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసుకుంటూ, అజమాయి చేసుకుంటూ రాజకీయ జోక్యంతో జరుపుతూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం పైన బురదల్లుతున్నారని స్పష్టంగా తెలియజేస్తూ, సింగరేణిలో కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ప్రైవేటీకరణ చేయలేదు, ఇక నుంచెల్లి కూడా చేసే ఆలోచన కూడా లేదు అని చెప్పేసి స్పష్టమైన ప్రకటన చేయడం, ఇలా సింగరేణి కార్మికులు బొగ్గుగండ్ల పైన పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ బిఎంఎస్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి కార్మికులకు సంబంధించింది ప్రైవేటీకరణ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 35 భూగర్భ గనులు నాటికి, ఇవాళ మనకు సంబంధించింది 24 భూగర్భ గనులే ఉన్నాయి అంటే 11 బావిలు మూతేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లనే కార్మికుల సంఖ్య 2014 నుంచి ఇప్పటి వరకు 62,000 మంది కార్మికులు ఉంటే, ఈ రోజున 42,000 మంది కార్మికులకు ఉన్నారు, 20,000 మంది కార్మికులను మింగింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇది ప్రైవేటీకరణ కాదా? ఇవాళ భూగర్భ గనులకు సంబంధించింది కానీ, అండర్గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్లకు కానీ, ఈ ప్రైవేటీకరణ పేరుతోటి హాస్పిటల్ కానీ, సెక్యూరిటీ భాగం కానీ, వాటర్ సప్లై కానీ అన్నింటిలో ప్రైవేటీకరణ జరిగింది. పక్కనే ఉన్న ఏఎంఆర్ కంపెనీ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా దానిలో వాటాదారులుగా ఉన్నది స్పష్టం కాదా? ఇవాళ కోయగూడెం ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుకు సంబంధించిన కూడా వాళ్ళు అక్కడ వాటాదారులుగా ఉన్నారు, అది వాస్తవం కాదా? ఈరోజు ఒక సామెత ఉన్నది, నిజమాట గడప దాటే వరకట అబద్ధం ఊరంతా తిరిగేస్తుందట. అదేవిధంగా సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పేసి ఈ టీజీబీ కేఎస్ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, సిఐటీ కావచ్చు, మిగతా కార్మిక సంఘాలు కొన్ని, ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మీద మీరు అవాకులు చవాకులు పేలుతూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు గత 2 ఏళ్ళుగా. ఏమనంటే సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అసలు సింగరేణి ప్రైవేటైజేషన్ ఎప్పుడో మొదలైంది, ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు ఓబీ ఎప్పుడిచ్చడం మొదలైంది, ఇవాళ అండర్గ్రౌండ్ మైన్ల కార్మికులను ఎప్పటికెళ్ళి ప్రైవేట్లో తీస్తూ ఉన్నారు, అదేవిధంగా అనేక మైన్లు కూడా వాళ్ళ చుట్టాలకు, ఇదే ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు తాడిచెర్ల మైన్ కూడా ఏఎంఆర్ వాళ్ళకి ఇచ్చింది. ఇవాళ ఓటే చెప్పింది యాక్షన్లు చేయండి, యాక్షన్ ప్రకారం వేలంపాటలో ఎవరైనా తీసుకోండి అని చెప్పింది.
అదే సింగరేణికి ఇవాళ ఒడిశాల నైని కోల్ బ్లాక్ మైన్స్ వచ్చినాయి. దాదాపు సంవత్సరానికి 10 మిలియన్ టన్నులకు పైన బొగ్గు, ఇంకొక దాంట్లో 10 మిలియన్కు పట్ట మిలియన్ టన్నుల కంటే పైన బొగ్గు సంవత్సరానికి వెళ్ళే విధంగా ఇవాళ ఉన్నటువంటి సింగరేణిలో 30% అక్కడనే ప్రొడక్ట్ వెళ్ళే విధంగా ఉన్నది. మరి అక్కడ వచ్చినటువంటి బ్లాక్లను నువ్వు చెప్తున్నావు తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను తీసుకపోయి అక్కడ ఎందుకు ఇస్తలేవు? మరి సింగరేణి ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వాళ్ళు మెట్టుకుంట ప్రైవేటైజేషనా? మనవాళ్ళందరూ తీసుకొని ఒరిస్సాలో ఇస్తే అక్కడ తీసుకపోయి కార్మికులకు పెట్టి పనెందుకు చేయించవు? అక్కడ కాంట్రాక్ట్కి ఎందుకు ఇస్తాను మైన్ మొత్తం? అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం ఏరియాలో నన్ను 4 మైన్లు ఇప్పటి వరకు కూడా నువ్వు యాక్షన్లో పాల్గొంటారు, నువ్వు పాల్గొనకపోతే ఇంకోరికి అవకాశం వస్తుందా రాదా? కాబట్టి మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలన్నీ కూడా ఇవాళ డీజీపీ కేసు కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, సిఐటీ కావచ్చు, మీకెవరికి కూడా ఏఐటీసీ కావచ్చు అర్హతే లేదు ఇక్కడ కార్మికుల పక్షాన మాట్లాడడానికి. మొన్న మన ప్రియతమ నాయకులు మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు వారి మాట మనమందరం వినడం జరిగింది. సింగరేణి గురించి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ప్రైవేటైజేషన్ మేము చెయ్యము అని చెప్పి. ఎవరైతే 51% ఉన్నారో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి కానీ వాళ్ళే తీసుకుంటారు, మా చేతిలో ఏం లేదు, మాకు అట్లాంటి ఉద్దేశాలు లేవని చెప్పేసి క్లియర్ కట్గా చేయడం జరిగింది. వారికి మరి మీడియా ద్వారా మోడీ గారికి కృతజ్ఞత చెప్తున్నాను. మరి ఇక్కడ ఉన్న బిఎంఎస్ నాయకులు అందరూ కూడా ఈరోజు తెలుసు పాలాభిషేకం చేయడానికి వచ్చినారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో దోపిడీ జరుగుతున్నారు, ఎవరు చేస్తున్నారు అంటే కేసీఆర్ కుటుంబం చేస్తున్నారు, వాటిని కూడా అడ్డుకట్ట వేస్తా అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషం. మరి మీరు చూస్తున్నారు ప్రైవేటైజేషన్ చేసేదానికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా వ్యతిరేకమే. ఈరోజు మొత్తం ఇక్కడ చూడొచ్చు ఏ కాంట్రాక్ట్ అయినా కానీ మొత్తం కూడా ఆంధ్ర నుంచి వచ్చే పెత్తందారులకు ఈరోజు కేసీఆర్ ఇస్తున్నాడు. మరి సింగరేణి డబ్బులు మీరు చూడొచ్చు, ఈరోజు సింగరేణి డబ్బులు అప్పనంగా వాడుకుంటున్నారు. ఇక్కడ చాలామంది సింగరేణి వాళ్ళు రిటైర్ అయితే కూడా వాళ్ళ సెటిల్మెంట్ చేయట్లేదు. ఈరోజు సింగరేణిలో చాలామంది కాంట్రాక్టర్లకు పేమెంట్ కూడా చేయట్లేదు. లాభాలు నడిచే సింగరేణి ఈరోజు అప్పులోకి తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్కే జరుగుతుంది. మన నాయకులు అన్నట్టు ఈ మనం ఎంప్లాయ్మెంట్ పెరుగుతారన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత. నియామకాలు 62,000 నియామకాల నుంచి 42,000 నియామకాలు ఈరోజు సింగరేణిలో ఉన్నాయి. దీనికి కారణం అవ్వదు, కాంట్రాక్ట్ వర్కరే ఉండరు అన్నారు. మొత్తానికి కాంట్రాక్టర్ వర్కర్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు ఈ మొత్తం అరాచకం నడుస్తుంది ఈరోజు తెలంగాణలో. తెలంగాణ ప్రజలకు ఈ మీడియా ద్వారా కోరుకునేది ఒక్కటే, మరి ఇట్లాంటి నైజాం పాలనని అందరూ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరూ కూడా బీజేపీతో ఉండండి. దాదాపు కార్మికుల కోసానికి ఇక్కడ బిఎంఎస్ ఉన్నది. రేపు వచ్చే ఎలక్షన్స్తో కూడా అతి త్వరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కేసీఆర్ ఆ ఎలక్షన్స్ కూడా పెడతలేడు ఒకటి ఓటు వేయడం చెప్పేసి, ఎందుకంటే నిజాలు తెలిసిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి నిజాం తెలిసిపోయింది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ ఆయన సొంత ఇక్కడికి రామగుండంకి వచ్చి సింగరేణి గురించి క్లియర్ కట్గా ఎస్సీసీఎల్ అని పేరు తీసి మరీ చెప్పినాడు ప్రైవేటైజేషన్ చేయమని చెప్పేసి. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సోమారపు లావణ్య, బల్మూరి అమరేందర్ రావు, కోమల్ల మహేష్, మహావాది రామన్న, మామిడి రాజేష్, ఎస్సీ ఎంకేఎస్ బిఎంఎస్ నాయకులు ఆకుల హరి, సాయవేణి సతీష్, వడ్డపల్లి కుమారస్వామి, పల్లె శ్రీనివాస్, తాట్ల లక్ష్మయ్య, సిరిపురం నర్సయ్య, గాజుల వెంకటస్వామి, మాదాసు రవీందర్, సంగాణి సాంబయ్య, రాపూలు వజ్రవేణు, ఎల్లావుల కోటయ్య, సిహెచ్ రాజశేఖర్, యాదగిరి నరేష్, యాట శ్రావణ్, మేరు హరీష్, నీలం శ్రీనివాస్, రేణిగుంట్ల శ్రీనివాస్, అట్ల వెంకటరెడ్డి, సార్ల తిరుపతి, రాజా మహేందర్ రెడ్డి, జనగామ రాయలింగు, గుండెపోయిన భూమయ్య, ముసుకుల భాస్కర్ రెడ్డి, కోన్ రాయలయ్య తదితరులు పాల్గొన్నారు.